हेलो फ्रेंड्स वेलकम बैक टू एक्सेल तेलुगु वीडियोस एक्सेल मरियो मैक्रोस विभिन्न संबंधित वीडियोस कावालनुकुंटे मा यूट्यूब चैनल सब्सक्राइब चेसुकोंडी अलागे इंदुलो वच्चेसी मीकु एक्सेल संबंधित फार्मुलास फंक्षन्स शॉर्टकट कीस ट्रिक्स टिप्स अन्नी रकाल वीडियोस मीरु इंदुलो चूडवच्चु। फ्रेंड्स మనం ఈ వీడియోలో వచ్చేసి నెస్టెడ్ VLOOKUP గురించి డిస్కస్ చేద్దాం। ఆల్రెడీ VLOOKUP అంటే ఏంటి, అది ఎలా వర్క్ చేస్తుంది విత్ ఎగ్జాంపుల్స్ తో మనం ప్రీవియస్ వీడియోస్ లో చూశాం। ఇందులో వచ్చేసి నెస్టెడ్ VLOOKUP గురించి డిస్కస్ చేద్దాం। సో నెస్టెడ్ VLOOKUP అంటే ఏంటంటే ఒక VLOOKUP లో ఇంకొక VLOOKUP అంటే మోర్ దెన్ వన్ VLOOKUP, ఒక VLOOKUP లో ఇంకొక VLOOKUP పెడితే దాన్ని నెస్టెడ్ VLOOKUP అంటాం। అది ఎలాంటి సినారియోస్ లో యూస్ చేస్తామంటే మీరు ఇక్కడ చూసినట్లయితే డేటా వచ్చేసి మన దగ్గర ఈ కాలమ్ లో డిపెండెన్స్ ఉంది, అట్లాగే ఎఫ్ లో వచ్చేసి స్టేట్ ఉంది, అలాగే జే లో వచ్చేసి స్టేట్ ఉంది, కే లో వచ్చేసి రీజన్ ఉంది। సో ఇక్కడ మనకు కావాల్సింది రీజనల్ ట్యాక్స్ రేట్, అంటే ఈ ఫ్లోరిడా అనే స్టేట్ కి ఏ రీజన్ అయితే వస్తుందో ఆ రీజన్ కరెస్పాండింగ్ ఈ డిపెండెన్స్ కు సరిపడే ఈ రీజనల్ ట్యాక్స్ రేట్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి। అంటే ఈ ఫ్లోరిడాకి సంబంధించిన రీజియన్ కు కావాల్సిన ఈ ట్యాక్స్ రేట్ డిపెండెన్స్ బేస్ చేసుకొని డిస్ప్లే చేయాలి ఇక్కడ। కానీ మీరు ఇక్కడ ఈ టేబుల్ అరేలో చూసినట్లయితే రీజియన్ ఉంది, అట్లాగే డిపెండెన్స్ ఉంది, కానీ ఈ ఫస్ట్ టేబుల్ లో చూస్తే ఓన్లీ డిపెండెన్స్ మాత్రమే ఉంది కానీ రీజన్ లేదు। సో అలాంటప్పుడు ఈ రేంజ్ ఈ టేబుల్ యూజ్ చేసి ఈ ట్యాక్స్ రేట్ తీసుకురాలేము। అట్లాగే ఈ సెకండ్ రేంజ్ లో చూసినట్లయితే ఇక్కడ స్టేట్ ఉంది, రీజన్ ఉంది, కానీ డిపెండెన్స్ లేదు, సో దీంతో కూడా తీసుకొని రాలేము। కాబట్టి ఇప్పుడు ఈ రెండింటిని యూజ్ చేసి ఈ టూ టేబుల్స్ యూజ్ చేసి ఇందులో కంచి రీజనల్ ట్యాక్స్ రేట్ తీసుకొని రావాలి। సో ఇందులో మీరు చూసినట్లయితే ఈ టూ టేబుల్స్ లో కామన్ కాలమ్ వచ్చేసి మనకు స్టేట్ ఉంది, సో ఆ స్టేట్ తోని ఈ రీజియన్ ని తీసుకొచ్చేద్దాం। ముందుగా ఇస్ ఈక్వల్ టు VLOOKUP లుక్అప్ వాల్యూ కామా టేబుల్ అరే। సో టేబుల్ అరే వచ్చేసి మనకు మొత్తం కావాలి కాబట్టి రేంజ్ సెలెక్ట్ చేసుకొని F4 కొట్టొచ్చు, లేకపోతే సింపుల్ గా J:K, అలాగే కాలమ్ ఇండెక్స్ నెంబర్। మనకు ఎన్నో కాలమ్ కావాలి, ఇక్కడ వచ్చేసి మనకు టూ కాలమ్స్ ఉన్నాయి, ఫస్ట్ ఇది వచ్చేసి స్టేట్, అలాగే సెకండ్ ఇది వచ్చేసి రీజన్। మనకు కావాల్సింది రీజన్ కాబట్టి ఈ రీజన్ వచ్చేసి సెకండ్ కాలమ్ 2, అట్లాగే టెక్స్ట్ కాబట్టి ఎగ్జాక్ట్ వాల్యూస్ కావాలి కాబట్టి 0 అని ఇచ్చేస్తాం। సో ఇప్పుడు ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేద్దాం। సో ఎంటర్ ప్రెస్ చేయగానే మనకు రీజన్ వచ్చేసింది, ఇక్కడ కార్నర్ లో పెట్టి డబుల్ క్లిక్ చేయగానే ఆటోఫిల్ అయిపోతుంది। సో ఈ స్టేట్ కి సంబంధించిన రీజన్ వచ్చేసింది। సో ఇప్పుడు మన దగ్గర రీజన్ ఉంది, అలాగే డిపెండెన్స్ ఉంది, సో ఈ రెండింటిని యూజ్ చేసి ఇందులో కొంచెం ట్యాక్స్ రేట్ తీసుకొని రావచ్చు। సో ఇప్పుడు ఒక VLOOKUP చేసాం, ఇప్పుడు మనం ఇంకొక VLOOKUP వేసి, అంటే ఈ VLOOKUP లోనే ఇంకొక VLOOKUP వేసి ఈ ట్యాక్స్ రేట్ తీసుకొచ్చేసేద్దాం। మనకు ఏదైతే అవుట్పుట్ వచ్చిందో ఇప్పుడు ఈ రీజన్ వచ్చేసి లుక్అప్ వాల్యూ కింద తీసేసుకుందాం ఇస్ ఈక్వల్ టు VLOOKUP। సో ఇప్పుడు వచ్చేసి ఈ VLOOKUP వచ్చేసి లుక్అప్ వాల్యూ, ఆ VLOOKUP అవుట్పుట్ వచ్చేసి ఏమొచ్చింది మనకంటే రీజన్ వచ్చేసింది। సో ఆ రీజన్ కి టేబుల్ అరే ఇందులో ఈ M:U ఇక్కడ సెలెక్ట్ చేసి ఫ్రీజ్ చేయకుండా డైరెక్ట్ కాలమ్స్ మొత్తాన్ని సెలెక్ట్ చేశాము, కానీ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే కాలమ్ ఇండెక్స్ నెంబర్ వచ్చేసి మనకు కొంచెం డిఫరెంట్ గా ఉంటది। మనకు కావాల్సింది థర్డ్ డిపెండెంట్ వచ్చి ఎన్నో కాలంలో ఉంది, 1 2 3 4, సో ఇక్కడ డైరెక్ట్ గా ఇది సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు। సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది థర్డ్ డిపెండెంట్ వచ్చి ఫోర్త్ కాలం కాబట్టి 4 అని ఇచ్చేసేస్తాం, 4, 0 అంటే ఎగ్జాక్ట్, బ్రాకెట్ క్లోజ్, ఎంటర్। సో ఇలా మనం ప్రతిదానికి ఇవ్వలేం కాబట్టి ఈ 4 తీసేసి దాని బదులుగా ఇక్కడ ఈ E2 సెలెక్ట్ చేద్దాం, కానీ E2 ఏముంది మనకు 3 ఉంది, 3 అంటే ఏంది థర్డ్ కాలంలో మనకు సెకండ్ డిపెండెంట్ ఉంది, కానీ మనకు కావాల్సింది థర్డ్ డిపెండెంట్ కాబట్టి +1 తీసేసుకుంటాము। సో ఇప్పుడు E2 +1, E2 లో 3 ఉంది +1 అంటే 4, సో ఫోర్త్ కాలంలో వచ్చేసి థర్డ్ డిపెండెంట్ ఉంది, ప్రెస్ ఎంటర్। సో ఇప్పుడు కార్నర్ లో పెట్టి డబుల్ క్లిక్ చేసేద్దాం। సో అలాగే మిగతా వాటికి అప్లై అయిందో లేదో చూద్దాం। సో ఇక్కడ చూసినట్లయితే E3 అంటే 2, 2 plus 1, 3. So, third column, 1, 2, 3. Third column lo second dependent. Atlage, second column lo first dependent. Kabatti, plus 1 chudam valla manaku automatic ga anni values raavadam jarigindi. So, ee vidhanga nested VLOOKUP use chesi andulo kanchi tax rate ni pick chesam manam. So, ikkada enduku 2 VLOOKUPs vaadalsi ochindante okate VLOOKUP tho cheyalem. Endukante manaku okate range, okate table ledu. 2 different tables unnayi kabatti aa 2 different ranges nunchi aa tax rate తీసుకురావాలి కాబట్టి ముందుగా ఒక VLOOKUP యూజ్ చేసి ఆ రీజియన్ తీసుకొచ్చేసాం. ఆ తీసుకొచ్చిన రీజియన్ లుకప్ వాల్యూ అనుకొని ఇంకొక VLOOKUP లో ఆ లుకప్ వాల్యూ పెట్టేసేసి ఆ డిపెండెంట్ తీసేసుకొని ఆ ట్యాక్స్ రేట్ తీసుకురావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనము నెస్టెడ్ VLOOKUP ని యూజ్ చేయొచ్చు. మీకు ఈ వీడియోస్ లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్ లో మీరు కామెంట్ చేయొచ్చు, నేను రిప్లై ఇస్తాను. లేదంటే మీకు కింద డిస్క్రిప్షన్ లో నా మెయిల్ ఐడి ఇవ్వడం జరుగుతుంది, మీకు ఆ మెయిల్ ఐడికి మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే ఈ వీడియోస్ను మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి.